మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బెంగళూరులో జరిగిన ఐటీ దాడుల్లో కాంగ్రెస్ నోట్ల కట్టలు బయటపడ్డాయన్న ఆయన ఐటీ దాడుల్లో దొరికిన 42 కోట్ల రూపాయలు కాంగ్రెస్ నేత అంబికాపతి నివాసంలోనివేనని తెలిపారు. తెలంగాణలో డబ్బులు పంచి గెలవాలని కాంగ్రెస్ చూస్తుందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసి తెలంగాణకు తరలిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లెవెల్లో బలం లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సగం సీట్లలో అభ్యర్థులు కరువు అయ్యారని ఎద్దేవా చేశారు. అందుకే పక్క పార్టీల నుంచి వచ్చే వారి కోసం కాంగ్రెస్ దిక్కులు చూస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కాదు అదిస్ కాంగ్రెస్ పార్టీ అంటూ దుయ్యబట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తోందనుకోవడం పగటి కల అన్న మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ లో డబ్బు ఉన్న వాళ్లకే టికెట్లు ఇస్తారని తీవ్రంగా విమర్శలు చేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.